అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం పట్టణంలోని మార్కెట్ అక్రమ తొలగింపుపై నిన్నటి రోజున పర్యటించి బాయిజలతో మాట్లాడి వివరాలు తెలుసుకుని ఈ రోజు మీడియాతో కలెక్టర్ని కలిసి బాయితలకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బీకే ప్రార్థశారది, పరిటాల శ్రీరామ్, అంబికా లక్ష్మీనారాయణ, సిపిఐ మల్లికార్జున, ధర్మవరం కాటమయ్య, సిపిఎం నాయకులు, అఖిలపక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం నడిబొడ్డున ఉన్నటువంటి సంత మార్కెట్ ని కూల్చివేయడం జరిగింది. అక్కడ నోటీసులు ఇవ్వకుండా ఫ్రంట్ పొజిషన్ లో ఉన్నటువంటి 10 12 షాపులకు మాత్రమే ఇచ్చి దాదాపుగా 100 షాపుల లోపల ఉన్నాయి. దానికి నోటీసు ఇవ్వకుండా ఏకపక్షంగా ధర్మవరం శాసనసభ్యుడు దగ్గరండి కూల్చివేయించడం జరిగింది. ఇది అన్యాయం, అక్రమం. దాదాపుగా 60 70 సంవత్సరాల నుండి అక్కడ కూరగాయల వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు నష్టం జరిగింది. అక్కడ దాదాపుగా లక్షలాది రూపాయలు, అంటే దాదాపుగా ఆ షాపుల్లో దాదాపుగా ఒక్కొక్క షాపులో 10 లక్షలు, 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఇట్లా నష్టం జరిగింది. దీన్ని మేమందరూ కూడా ఖండిస్తా ఉన్నాం. అదే విధంగా ఆ శాసనసభ్యుడు అక్కడ అందరిని కూడా పూలప్ చేసి వాళ్ళ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని న్యాయం చేసింటే బాగుండేది. ఆ విధంగా కాకుండా ఒకటి డిక్టేటర్లా పూలు చేస్తాం, ఏదో చేసేస్తాం, 10 లక్షలు మీరు గుడ్విల్ ఇవ్వండి, 10,000 రూపాయలు బాడీ ఇవ్వండి అని ఆయన అక్కడ ఆదేశాలు జారీ చేస్తుండడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్నటి రోజున అక్కడ శ్రీరామ్ అయితేనేమి మేమంతా కూడా వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూస్తే ఒక శ్మశాన వాటికలాగా తయారు చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇది ఆ విధంగా కాకుండా ఏకపక్షంగా కూల్చివేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని ఒక శాసనసభ్యుడు ఆ విధంగా చేయడం ఇది అన్యాయం, అక్రమం. మేము కూడా మోడరైజేషన్కి వ్యతిరేకంగా